నమస్తే నేను మీ అవన్నీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసుకున్న ఎలా చూసుకున్నా సరే మన పూర్వీకులు మనకు అందించినటువంటి మరొక ఉపశాస్త్రం హస్త సాముద్రికం జనరల్గా ఈ చేతులు చూసి చాలా మంది మన లైఫ్ ఎలా ఉండబోతుంది నువ్వు ఈ వయసులో సంపాదిస్తావురా ఈ వయసులో నీకు పెళ్ళవుతుంది నీకు ఇంతమంది పిల్లలు ఉంటారనేది మన బర్త్ చాట్ చూడకుండా జస్ట్ చేయి మీద ఉన్నటువంటి రేఖలు చూసి చెప్తారు కొంతమంది పెద్దలు అలాగే చెప్తా ఉంటారు నీ చేయిత్లో ఉన్నటువంటి రేఖలు అందరికీ చూపించొద్దు అనేటువంటి మాట కూడా సరే ఈ విషయం మీద మనతో పాటు హస్త సాముద్రిక నిపుణులు అశోక్ రాజు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్తే శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమ శ్రీమాత్రే నమ గురుగారు హస్త సాముద్రికంలో ఈ చేతి రేఖలను బట్టి చాలామంది నీకు ఈ వయసు నుంచి ఈ వయసు వరకు డబ్బు వస్తుంది అని ఎలా చెప్తారు గురుగారు అలా చెప్పొచ్చు అది కరెక్ట్గా జ్యోతిష్ శాస్త్రానికన్నా శాస్త్రం తెలిసిన వారు కొంతమంది పామిస్టిక్ కరెక్ట్ కాదంటుంటారు లేదండి రెండు కరెక్టే ఎందుకు చెప్తానంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఏది చెప్తుందో హస్త సాముద్రికం అది చెప్తుంది ఓకే హస్త సాముద్రికంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఒక మనిషి యొక్క తత్వాన్ని హస్త చాలా వివరంగా చెప్తుంది ఒక్కో పాయింట్గా చెప్తుంది మీరు అడిగిన ప్రశ్న అంటే ప్రశ్న ఎక్కువగా ధనస్థానాన్ని గురించి అడిగారు ధనస్థానం అనేది ఒక రేఖ అనేది ఫార్మ్నెస్ అంటే ఈ రేఖను ధనస్థానం రేఖ అంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ప్రయోగిస్తుంటారు అంటే ఆ రేఖలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళితే ఎలా ఉంటుంది మన మనం ఒక్కో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుంటూ వద్దాం ఓకే ఇవాళ మనం మాట్లాడుకునిస్తున్న మెయిన్ టాపిక్ అనేది ఎవరి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది మాట్లాడదాం ఎవరి నుంచి వస్తుంది ఎవరి నుంచి వస్తుందని మనకు ఎలా తెలుస్తుంది ఇది ఫస్ట్ విషయం కొంతమంది జాతక ప్రకారంగా ఎరా నీకు పెళ్ళైన తర్వాత భార్య వచ్చిన తర్వాత కలిసి వచ్చింద్రా బాబు కలిసి వచ్చిందని నేను చెప్తుంటారు అది ఎలా చెప్తారు ఏంటంటే ధనస్థాన రేఖ ఎప్పుడైతే చంద్రస్థానం నుంచి వస్తుందో అంటే చంద్రస్థానం నుంచి వస్తుందో భార్య తరఫున ఆస్తులు కానీ భార్య సంపాదించడం కానీ భార్య వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పచ్చు ఓకే ఈ రేఖ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుంది ఆ రేఖ ఫామ్నెస్ బట్టి అంటే ఈ రేఖ అనేది కరెక్ట్గా శని స్థానంలోకి వెళితే ఆ యొక్క అస్స సాముద్రికంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఒక మనిషి యొక్క తత్వాన్ని హస్త చాలా వివరంగా చెప్తుంది ఒక్కో పాయింట్గా చెప్తుంది మీరు అడిగిన ప్రశ్న అంటే ప్రశ్న ఎక్కువగా ధన స్థానాన్ని గురించి అడిగారు ధనస్థానం అనేది ఒక రేఖ అనేది ఫార్మ్నెస్ అంటే ఈ రేఖ ధనస్థానం రేఖ అంటారు అంటే ఒక్కో రకంగా ఉపయోగిస్తుంటారు అంటే ఆ రేఖలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళితే ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుంటారు ఇరవై ఐదు నుంచి సంపాదిస్తుంటే ఒకటి ముప్పై ఐదు నుంచి సంపాదిస్తుంటారు అలా ఒక్కొక్క మనిషి యొక్క స్థాన యొక్క బలాన్ని బట్టి ఈ రేఖ ఫార్మ్నెస్ అంటే జీవిత రేఖ నుంచి ఏ రేఖైతే వెళుతుందో ఆ రేఖ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఇయర్స్తో సహా అంటే ఈ సంవత్సరంలో సంపాదించడం మొదలు పెట్టాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పచ్చు ఇది హస్తరేఖలు చూసి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఇది కన్ఫామ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన జీవిత రేఖ జీవిత రేఖ నుంచి స్టార్ట్ అయిన ధనరేఖ ఎప్పుడైతే శని స్థానంలోకి వెళుతుందో అక్కడ ధనస్థానానికి సంబంధించినంత వరకు కూడా అతను సొంతగా సంపాదించుకున్నాడు సొంతగా డెవలప్మెంట్ అయ్యాడు తన సొంతగా రేజింగ్ అయ్యాడని చెప్పడానికి అవకాశం ఉంటుంది తర్వాత చంద్రస్థానం నుంచి ఇందాక చెప్పినట్టు భార్యస్థానం నుంచి వచ్చాడు లేదా ఒక్కొక్కళ్ళు పుట్టిన ఊరు నుంచి అంటే చదివిన ఊరు పుట్టిన ఊరు నుంచి హైదరాబాద్ రాడు లేకపోతే బెంగళూరు సమ్ ఎగ్జాంపుల్ ఏరే ఊరిలో వెళ్దాం అనేది కూడా ఈ రేఖ ధనస్థాన రేఖ చూపిస్తుంది అంటే వృత్తిపరంగా తన ప్లేస్ మారిన తర్వాత డెవలప్మెంట్ అయ్యాడా లేదనేది కూడా ఈ ధనస్థానం చూపిస్తుంది తర్వాత ధనస్థానం మీద రేఖలు ఏ గ్రహానికి సంబంధించి వెళ్తున్నాయో అంటే అతను ఏ వ్యాపారం చేస్తాడు ఏంటి అనేది కూడా మనం చెప్పొచ్చు ఓకే చేయి చూసి ఈ ఏ వ్యాపారం చేస్తాడో ఆ వ్యాపారానికి సంబంధించిన విషయాలకు వెళితే మంచి డెవలప్మెంట్ అంటే ఆ స్థానం నుంచి వెళ్తున్న ఆ స్థానానికి అధిపత్యం ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ అవుతాడని చెప్పుకోవచ్చు తర్వాత కొన్ని కొంతమందికి రేఖలు ఒక భార్య తరపున లేకపోతే ఇంకొకళ్ళకి అంటే ఆ విషయం చెప్పవచ్చు చెప్పకూడదు తర్వాత విషయం మాట్లాడదాం కానీ ఒక కొంతమందికి నేను చూశాను భార్య కాకుండా ఇంకో స్త్రీ వచ్చిన తర్వాత కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓకే అంటే కొంతమందికి వస్తుంది అంటే అది చుట్టాల వల్ల కావచ్చు ఎలా అలా కూడా వస్తుంది కొంతమంది ఇంకోటి కూడా ఉంటుంది అలా చేయమని చెప్పను తప్పది అలా కూడా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే నేను రీసెంట్గా చూశాను అలాంటి విషయాలు కూడా నేను చూశాను కాబట్టి ఒక ధనస్థాన రేఖ ఏ స్థానం నుంచి పెడుతుందో ఆ యొక్క స్థానం బట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంది కొంతమందికి పిల్లల ద్వారా కలిసి వస్తుంది అంటే పుట్టినటువంటి పిల్లల పిల్లల ద్వారా కలిసి వస్తుంది అంటే మాకు మా అబ్బాయి పుట్టాడు మా అబ్బాయి పుట్టిన తర్వాత బాగా బాగా కలిసి వచ్చేవాడిని కూడా ధనస్థాన రేఖ అనేది బట్టి వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది నిధుల ద్వారా కలిసి వస్తుంది కొంతమంది నిధుల ద్వారా కొంతమందికి ఇంటికి సంబంధించిన తల్లిదండ్రుల ఆస్తుల ద్వారా ఇలా ఒక్కొక్క స్థానం నుంచి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క స్థానానికి గురించి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే మనం ఈ స్థానాలు ఎలా ఉంటాయి ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా వెళితే వస్తుంది అనేది మనం ఒక్కొక్క స్థానం గురించి ఒక్కొక్క వీడియోలో చెప్పుకుంటూ వెళ్దాం కాబట్టి ఇప్పుడు ఉన్న వచ్చేసి చూసుకుంటే మనం మెయిన్ ఈ రేఖ ఫామ్నెస్ ఎలా ఉందనే దాని మీదే మనం ఎక్కువగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ ఈ ఒక్క రేఖ చూసి మనం ఈ ఈ ధనస్సు ఈ డబ్బు ధనానికి సంబంధించిన భాగ్యరేఖ చూసి పిల్లల వాళ్ళు వస్తుందా పెళ్ళైన తర్వాత వస్తుందా భార్య వాళ్ళు వస్తుందా లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెయిల్ వాళ్ళు వస్తుందా అనేది కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పొచ్చు వంద పర్సెంట్ అండ్ ఇక్కడ ఒక్క విషయం మాత్రం నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటి వరకు భార్య వరకు మాత్రమే ఆగింది ఎక్స్ట్రా అఫైర్స్ కూడా వస్తుంది అనేటువంటిది అంటే కొన్నిసార్లు జ్యోతిష్ ఇది చెప్పడం కొంత కష్టం ఏమో లేదు లేదు చెప్పొచ్చు చెప్పొచ్చు ఎందుకంటే అది అవతల వ్యక్తి యొక్క ఫీలింగ్స్ బట్టి ఉంటుంది బట్ ఒక మనిషికి ఇప్పుడు ఎన్ని సంబంధాలు పోయినాయి అనేది ఇక్కడ చూసి చెప్పొచ్చు అతను ఎంత పోయినాయి చెప్పొచ్చు అతను ఎంతమందిని ఇష్టపడ్డాడు ఎంతమందితో అని కూడా చెప్పొచ్చు ఓకే తన భార్యగాహన ఎంతమందితో ఉన్నాడని కూడా చెప్పొచ్చు హస్త సముద్రంలో ఇంత అంత తెలుసుకోవచ్చు మనం పక్క ధన్యవాదాలు గురుగారు అంటే ఈ యొక్క హస్తరేఖల మీద ఇన్ని చెప్పొచ్చు అనేటువంటి విషయాన్ని గా మాకు అర్థమయ్యేలా చెప్పినందుకు అది హస్త సాముద్రిక నిపుణులు అనేటువంటి గారు చెప్తున్నటువంటి మాట ఇక్కడ ఒకటి మాత్రం నిజం మీ చేతిలో ఎవరికైనా చూపించే ముందు మీకేం కావాలో అది మాత్రం అడగండి అంతకంటే ఎక్కువ అడగండి మీ జీవితాన్ని అందరూ ముందు పెట్టుకోకండి థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ అవ్వాలి నేను మీ సైనింగ్ ఆఫ్